అందరికీ నమస్కారం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి జానపద ఉత్కంఠ కథా సంగ్రహంలో 19వ భాగం. గుర్రం మీద అపరంజి గ్రామం వదిలి ధవల నగరం వైపు పోతుంటే ఒక చెట్టు కింద ఎవరో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను జలతారు తలపాగా ధరించి 5 వేళ్లకి రవ్వల ఉంగరాలు, ముంచేతికి బంగారు కడి, విడువగల దుస్తులతో ఉండి ఒక వస్త్రం పరిచి దానిమీద వెండి బంగారు నాణాలు పోసి తాపీగా లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ నాణాలన్నీ ఇక్కడే వదిలిపోతావా, నీ పీక పిసికి చంపేనా అడిగాను. చంపొద్దు బాబు, మొన్ననే నేను 3 పెళ్లి చేసుకున్నా, నా చేతి ఉంగరాలు రవ్వలు కడియం కూడా నువ్వే తీసుకో, నన్ను ప్రాణాలతో పోనీ అని తన ఆభరణాలు తీసి కింద పెట్టాడు. త్వరగా పరిగెత్తు, వెనక్కి తిరిగి చూసావో ప్రాణాలు ఎగిరిపోతాయి అని నేను అతన్ని హెచ్చరించాను. వాడు నిజంగానే వెనుతిరిగి చూడకుండా పరుగుదీశాడు. నేను వాటన్నిటినీ మూటగట్టుకున్నాను. మనుషులెవరో వస్తున్న అదికడి కావడంతో ఆ మూటతో తక్షణం గుర్రమెక్కి దౌడుతీశాను. తర్వాత నేను చేసిన పని తప్పేమో అని ఆలోచించాను. దేశంలో కొందరు తినడానికి తిండి, ఒళ్ళు కప్పుకునేందుకు బట్టలేక మా అమ్మ చెల్లాయిను అఘోరిస్తుంటే మరికొందరు జలధార తలపాగాలు పట్టుకుని రవ్వల నగలు ధరించి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనిపించింది. దేశంలో అందరి దగ్గర ఉండవలసిన ధనం కొందరి దగ్గరే ఎందుకుంటుందని ఆలోచించి చూస్తే వైజ్ఞానికంగానూ శారీరకంగానూ దుర్బలులు కావడం వల్ల వారిని వంచి ఈ కొందరు ఏదోలా ధనాన్ని సంగ్రహించి కూడబెట్టారనిపించింది. ఒక కడుపున పుట్టిన వారిలాగే ఒక దేశంలో పుట్టిన వారందరికీ కూడా సమాన హక్కులు, బాధ్యతలు ఉన్నాయని, ఆ దేశ సంపదను అందరూ సమానంగా అనుభవించడమే న్యాయమని నేను భావించాను. తెలివి, బలము ఎక్కువ ఉన్నవారు వారి చేతనైనంత ఎక్కువ ధనం కూడబెట్టుకోవచ్చుననే సిద్ధాంతం న్యాయసమ్మతమైనప్పుడు నేను చేసిన దానిలో తప్పేమీ లేదని నిర్ణయించుకున్నాను. ఆ దినం మొదలు నేటి వరకు దొరికిన శ్రీమంతుని వదలకుండా దోచుకుంటున్నాను. నా వృత్తికి అవసరమైన కత్తులు మొదలైన పరికరాలు దోచుకున్న ధనాన్ని దాచడానికి స్థలము అన్నీ ఏర్పరచుకున్నాను. 1000 మందికి పైగా శిష్యకోటి ఉంది నాకు. గుర్రాలు, ఏనుగులు, ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. నేను కిరీటం లేని చక్రవర్తిని. అయితే ఈ దేశపు మహారాజుల నేను ధనాన్ని దుర్వినియోగం చేయను. ఆకలితో అలమటించే వారికి, గుడ్డలు లేని వారికి, ఇల్లు లేని వారికి నా ధనం వినియోగించబడుతుంది. నాకు వ్యసనాలు లేవు, భోగాపేక్ష లేదు. 2 పూటల గుప్పెడన్నము, 2 రొట్టెలు ఇలాంటివి 4 గుడ్డ ముక్కలు చాలు. అంతకంటే నాకింకేమీ అక్కర్లేదు. నేను ఈ వృత్తి మొదలుపెట్టిన కొంతకాలానికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమైంది. రాజధానిలో నేను ఒక తీవ్ర సమస్య అయిపోయాను. నన్ను పట్టుకుందుకు ప్రత్యేక సిబ్బంది, అపరాధ పరిశోధకులు బయలుదేరారు. ఎవరి వల్ల కాలేదు. చివరికి నన్ను వధించి నా శిరస్సు తెచ్చిన వారికి 1,00,000 వరహాలు బహుమానమని యభానగర పరిపాలనా వర్గం ప్రకటన చేసింది. ఒకప్పుడు టోలీ విలువ చేయని నా శిరస్సు ఇప్పుడు 1,00,000 వరహాలు విలువ కట్టబడిందంటే అది విశేషమే కదా. రాజ్యంలోని రక్షక భటులు, సైన్య అపరాధ పరిశోధనా శాఖలు నన్ను పట్టుకోవాలని ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎవరికి పట్టుబడకుండా తిరుగుతున్నానని చెప్పాను కదా. ఒకనాడు యభానగరానికి 10 మడల దూరంలో ఒక చెట్టుకి గుర్రాన్ని కట్టి కొండ మీద నిలబడి చుట్టూ చూస్తున్నాను. ఆ వేళ దోచుకుందుకు ఏ శ్రీమంతుడు దొరకలేదు. విసుగెత్తి కొండ దిగి గుర్రం ఎక్కబోతుంటే దాని తోకకొక చీటి కట్టుబడి ఉంది. ఆశ్చర్యపోయి విప్పి చూశాను. ధీరమల్లు, నీ శిరస్సు ఖండించడానికి నేను కంకణం కట్టుకున్నాను. నువ్వు నిజమైన ధీరుడవైతే, ఒక తల్లికి తండ్రికి జన్మించిన వాడవైతే రేపు సాయంకాలం 4 గంటలకి నన్ను యభానగర సరిహద్దు ప్రాంతంలో ఉన్న కాళికాలయం దగ్గర ఒంటరిగా కలుసుకు. నేను ఒంటరిగానే వస్తాను. ఇట్లు నీ శిరస్సు కోరే అభిలాషి. అది చదివి మరింత ఆశ్చర్యపోయాను. దీనిని ఎవరు రాసి ఉంటారు? నా గుర్రపు తొక్కకు ఎవరు ఉంచారు? ఒంటరిగా నన్ను రమ్మనడంలో వారి ఉద్దేశం ఏమిటి? వెళ్ళకపోతే నేను వీరుణ్ణి, ఒక తల్లిదండ్రులకు జన్మించిన వాడిని కాదన్నమాట. ఏమిటి సవాల్? నాకు చాలా ఆగ్రహము, ఆవేశము కూడా వచ్చాయి. అలాంటి సవాలు చేసిన వాడిని అప్పటికప్పుడు ఎదుర్కోవాలనిపించింది. మన్నాటి వరకు ఎలాగో ఒప్పిక పట్టాను. ఆ సాయంకాలం సరిగ్గా 4 గంటలకు గుర్రం ఎక్కి చీటిలో వ్రాయబడిన స్థలానికి చేరుకున్నాను. కాళికాలయం ప్రాంతంలో ఎవరూ కనిపించక గుర్రం దిగి ఆలయం వైపు నడిచి వెళ్తుంటే నా వెనుక ఒక గుర్రం వచ్చి ఆగింది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఒక యువకుడు గుర్రం దిగి, ధీరమల్లువి నువ్వేనా అని అడిగాడు. అవును, చీటీ రాసి నా గుర్రంతో కట్టింది నువ్వేనా? నేనే. ఒక తల్లిదండ్రులకే పుట్టిన వాళ్ళని అర్థమైందా? అయింది. కానీ నువ్వు వేరుడివో కాదో ఇప్పుడు తేలవలసి ఉంది. నువ్వు తేల్చగలవా?
ప్రభుత్వానికి పట్టుబడకుండా తిరుగుతూ చాటుగా శ్రీమంతుల్ని దోచుకోవడం ప్రజ్ఞ కాదు. బాకీ ఎగ్గొట్టిన అమాయక వర్తకుని చెప్పుతో దెబ్బకొట్టడం ప్రజ్ఞ కాదు. అమ్మిన గుర్రాన్ని తిరిగి అపహరించుకోవడం ప్రజ్ఞ కాదు. ఆనాడు నువ్వు సైనిక దళాలకు అందకుండా ఎట్లో పడి వచ్చావని చాలా సంతోషించాం, కానీ బతికావు. నువ్వు బతకడం దేశానికి క్షేమం కాదు. నీ దుండగాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అందుకే నీ శిరస్సు ఖండించిని తెచ్చిన వారికి 100,000 బహుమానమని యభానగర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానివల్ల కూడా ప్రయోజనం కలగకపోవడంతో నేనే పూనుకున్నాను. నీతో యుద్ధం చేసి నీ శిరస్సు ఖండించాలని వచ్చాను. చాలా సంతోషం. ఒకవేళ నీ శిరస్సు ఖండించబడితే? అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆ యువకుడు వర నుంచి కత్తి లాగాడు. నేను కత్తి దూసి అతని కత్తికి కలిపాను. 5 నిమిషాలు అయ్యేసరికి అతను సామాన్యుడు కాదని తెలిసింది. నేను విసిరిన దెబ్బలు కాసుకుంటూ తిరిగి కత్తిని విసురుతూ నా కంఠాన్ని నరకబోయాడు. కానీ నేను చాతుర్యంగా తప్పించుకుని ఎదురు దెబ్బ తీయడంతో ఆ యోధుడు కింద పడ్డాడు. అలా పోరు జరుగుతుండగా నేను గట్టి దెబ్బ తీయగా యోధుడి చేతిలోని కత్తి చాలా దూరం ఎగిరిపడింది. అతను పరిగెత్తేలోగా నేను వేసిన వేటు కొంచెం తప్పి అతని కిరీటాన్ని ముక్కలు చేసింది. ఆ కిరీటం ముక్కలు జలజలమంటూ నేల రాలేసరికి ఆశ్చర్యం, పరమాద్భుతం. కిరీటంలో దాగున్న నల్లటి పొడవైన కురులు శిరస్సు నుంచి మోకాల వరకు 9 గుంపుల జీరాడుతూ పడ్డాయి. అవే కానీ కనిపించకపోతే మరో విసురుతో శిరస్సు ఖండించి స్త్రీ హత్యపాతానికి ఒడిగట్టేవాడిని. నువ్వు స్త్రీవా, నేను స్త్రీని చంపను అని కత్తి దించేశాను. ఆ సౌందర్యవతి తలదించుకుంది. ఆమె సౌందర్యం వర్ణించడం నా తరం కాదు. 20 ఏళ్ళైనా ఉండని ఆ అందాల భరిణి అచ్చంగా అప్సరసలాగే అవతరించింది. స్త్రీ అయి ఉండి ఏమిటి సాహసం? ప్రియుణ్ణి కౌగలించుకోవలసిన కరకమలంతో కరవాలం పట్టావెందుకు? విలాస మందిరాల్లో వయ్యారంగా వలపుటియాలు లూగవలసిన తనువులతను రణరంగాన్ని ఎక్కించావెందుకు? ఆమె స్త్రీత్వం వలన, అపజయం వలన సిగ్గుపడుతూ తల వంచుకుని, నా పేరు సుమబాల, సర్వసైన్యాధిపతికి తేజసింగుకి ఏకైక పుత్రికని అంది. తేజసింగు పేరు వినేటప్పటికీ నా రక్తం ఉడికిపోవడం మొదలుపెట్టింది. నీ తండ్రి తేజసింగు నాకు జన్మ విరోధి. తనకి నమస్కారం పెట్టలేదని దురహంకారంతో నా తండ్రిని కొలువులోంచి తొలగించిన మా నోట ముందరి కూడా పడగొట్టినవాడు. నా తల్లి శీలాన్ని 12 వరహాలు కమ్ముకోమని సలహా ఇచ్చిన ఆ వర్తక ధనమధాంతుడి 4 కోయించకపోగా అతను కొట్టిన నేరానికని నా మీదకు దళాలు పంపినవాడు, అంతటితో ఆగక నా శిరస్సు ఖండించిన వారికి 100,000 బహుమానం ప్రకటించినవాడు. అలాంటి విరోధి కూతురువైన నువ్వు నా శిరస్సు ఖండించడానికి వచ్చి నా చేతిలో చిక్కావు. నిన్నప్పుడు ఇక్కడ శిరస్సు నదికిన, శీలభంగం చేసిన, నన్ను అడ్డుకోగలిగిన వారెవరు? కానీ నేను అలాంటి క్షుద్రజాతి వీరుణ్ణి కాను. నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. పో. ధీరమల్లు, పౌరుష ప్రతాపాలు నీ తండ్రికి చెప్పు. వాడికి, వాడి దుష్ట పరిపాలనకి కూకటి వేళ్లతో కోలదోసే వరకు ధీరమల్లు నిద్రపోడని చెప్పు. నా మాటలకు ఆమె ఏమీ అనలేదు. వంచిన తల ఎత్తలేదు. జారిన కురులు ముడివేయలేదు. మెల్లగా తన గుర్రం వద్దకు పోయి అది ఎక్కి నా కనుచూపులోంచి తప్పుకుంది. నేను గుర్రం ఎక్కి వచ్చేశాను. సుమబాల తండ్రి పంపగా వచ్చిందా, తనంతట తాను వచ్చిందా? ఏమైనా తనకి జరిగిన పరాభవాన్ని తప్పకుండా తండ్రికి చెప్పి ఉంటుంది. తేజస్సుగా ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తాడు అని నేను ఎదురు చూస్తుండగా ఒకనాడు కొందరు పౌరులు తిండికి ముఖం వాచి ఎండదెబ్బకు వడకొట్టి కనిపించారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు సహజంగా జాలి. చేతనే ఉపకారం చేస్తాను. వాళ్ళు సుమారు 20 ఉంటారు. మీ దేవుడు ఎక్కడికి పోతారు అని అడిగాను. మాది యభానగరం బాబయ్య. తేజసింగు మాయలో పడ్డ మా రాజుకి మానాటి ప్రజలు అజాపజా అక్కర్లేదు. తన భోగాలు, ఉంపుడు కత్తెలు అంతే. మేమీ రాజ్యంలో బతకలేక మరేదైనా దేశం వలసపోవాలని బయలుదేరాం. కడుపు ఆకలి మండిపోతుంది, వడదెబ్బ తిన్నాం అని చెప్పాను. వాళ్ళ మీద నాకు కొంచెం అనుమానం వేసిన వాళ్ళని పాకలోనికి తీసుకొచ్చి కడుపు నిండా భోజనం, పళ్ళరసాలు, కొంత ధనం ఇచ్చాను. మీరు ఏ దేశమో వలసపోవద్దు. తాత్కాలికంగా కలిగిన బాధలకు మీరందరూ రాజ్యం వదిలిపోతే ఈ రాజ్యం బలహీనమైపోతుంది. కొద్ది కాలం ఓపిక పట్టండి. తేజసింగు పరిపాలన అంతమై మీరంతా సుఖపడతారు. అంతవరకు అవసరమైనప్పుడు నా దగ్గరికి రండి, వీలైనంత ధన సాయం చేస్తాను అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. అలా అనిపించినట్లే అనిపించి అమాంతంగా లేచి నిల్చుని మొలలోంచి కత్తులు తీసి మీద పడబోయారు. అప్పుడు నేను అదిగో ఆ మీట నొక్కాను. ఆ మోసగాళ్ళు నిల్చున్న ఫలంగా భూమిలోకి దిగిపోయారు. అలా దిగిపోయిన వాళ్ళు నా రహస్య పాతాల మందిరానికి చేరతారు. అక్కడ నా సిబ్బంది వాళ్ళని బంధించి నా ఆజ్ఞల కోసం ఎదురు చూస్తుంటారు. ఇది ఒక పాత గుడిసెలా కనిపిస్తుంది పైకి.
కానీ ఇక్కడ దుర్భేద్యమైన ఏర్పాట్లు చేశాను. నువ్వు నేను కూర్చున్న ఈ నేల నిజంగా నేల కాదు, ఇనుపరేకు తాపడం. మీట నొక్కితే అది కిందకి దిగిపోయి పాతాళ మందిరం చేరుతుంది. అలాంటి పాతాళ మందిరం ఈ అరణ్యంలో 20 వరకు ఉన్నాయి. నేను అనుచరులకు దగ్గరగా వెళ్ళాను. అప్పటికే వాళ్ళని నా సిబ్బంది బంధించారు. నన్ను మోసం చేయటానికి మీకెన్ని గుండెలు? మీరెవరు? నిజం చెబితే మిమ్మల్ని క్షమిస్తాను, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అని గద్దించాను. మేము నిజమే చెప్పదలుచుకున్నాం. మేమందరం యభానగర అపరాధ పరిశోధకులు. మీ జాడ తెలుసుకుందుకు దళాధిపతి తేజసింగు చేత నియోగించబడిన వాళ్ళం. మీ శిరస్సును ఖండించాలని వచ్చి మీ చేత పరాభవించబడిన సుమబాల జరిగిన విషయమంతా తండ్రితో చెప్పుకుంది. అతడు మండిపడుతూ, ఓరీ ధీరమల్లు, నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను, నువ్విక నన్ను తప్పించుకుపోలేవు. అమాయకుల్ని దోచుకుని అభలను జయించడం ప్రతాపం కాదు. ఇక చూసుకొని తిప్పలు అని గర్జించాడు. కానీ సుమబాల అతని గర్జింపులకు సంతోషించలేదు. తండ్రి, 1 సంవత్సరం గడువు. ఈ గడువులోగా ధీరమల్లు హతుడైనా కావాలి, లేదా నేను అతన్ని వివాహమైనా చేసుకోవాలి. ఇది నా నిర్ణయం. రెండింటిలోనూ ఏదో ఒకటి జరిగే వరకు ఆ ధీరమల్లు ప్రతాపం వల్ల ఓడి జీరాడుతున్న నా కురులను నేను ముడివేసుకునేది లేదు. 1 సంవత్సరంలోగా నేను వాడిని హతమార్చకపోతే చూతూ కానీ అని పక్కన ఉన్న నాతో, చూసావా ధీరమల్లు దుండగులు, అతని జాడలు తెలుసుకోవడానికి నియమించబడిన మీ 20 మంది పరిశోధకులు తక్షణం బయలుదేరి కనీసం వాడి నివాసమైనా తెలుసుకురండి, నా సర్వ సైన్యాలతోనూ పోయి ముట్టడి చేస్తాను అని మమ్మల్ని పంపారు తేజసింగు. నేను నా అనుచరులతో బయలుదేరి 8 రోజులు ప్రయత్నించగా 9వ రోజున నిన్ను కలుసుకోవడము, నీ చేత ఇలా బంధించబడము జరిగింది అని పరిశోధక శాఖ నాయకుడు చెప్పాడు. ఓహో, సుమపాలు ఎటువంటి చిత్రమైన పంతం పట్టింది. 7 రోజుల్లోగా నన్ను హతమార్చలేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటుందా? బాగుంది. నా చేతిలో పట్టుబడ్డ మీకు మరణదండం లేకుండా చేస్తున్నాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు నా ఖైదులుగా ఉంటారు అని నేను వారికి చెప్పి ఇవతలికి వచ్చాను. విజయకుమార, సుమపాల ప్రతిజ్ఞ విన్నావు కదా, ఇంతవరకు నా చేత చిక్కిన వారిలో నేను ఒక్కరిని కూడా చంపలేదు. క్షమించి వదిలేశాను, ఈ అపరాధ పరిశోధకుల్ని వదిలేసేవాడిని, కానీ వాళ్ళకి నా నివాసం రహస్యమందలం తెలిసాయి. వాళ్ళని వదిలితే నా రహస్యాలు తేజసింగుకు తెలుస్తాయి. శత్రువులను క్షమిస్తాను, కానీ నా నివాసం రహస్యాలు తెలుసుకున్న వారిని మాత్రం పాతాళ మందిరంలో బంధిస్తాను. నా చేత అలా బంధించబడిన అపరాధ పరిశోధకులు ఇప్పటికీ 200 మంది ఉన్నారు. తన చేత పంపబడిన వారు తిరిగి రాకపోవడంతో వారు నా చేతుల్లో హతులో బందీలో అయి ఉంటారని ఊహించి వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తున్నాడు తేజసింగు. నిపుణులను విదేశాల నుంచి కూడా రప్పిస్తున్నాడు. నేను ఒకసారి అతనికి గుణపాఠం చెప్పాలని యభానగర ప్రధాన సేనాని తేజసింగుకి ధీరమల్లు వ్రాయినది, అమాయకుడైన దత్తాత్రేయ మహారాజుని వశం చేసుకుని నువ్వే సర్వాధికారాలు వహించి రాజ్యపాలన చేయడం సంతోషించదగిన విషయమే, కానీ స్వార్థపరుడివై నీ ధనాగారాలు నువ్వే నింపుకోవడం క్షమించరాని విషయం. నీ పాలనలోని ప్రజలు కూడుగుడ్డలు లేక మలమల మాడిపోతున్నారు. ఎందరూ పత్తేదారులను నియమించినా, 8 లక్షల వరహాలు బహుమానం ప్రకటించినా నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. రేపు 3 గంటలకు మధ్యాహ్నం వేళ నీ మందిరానికి వచ్చి నిన్ను దోచుకోబోతున్నాను, తగు జాగ్రత్తలు ఉండు. ఇట్లు ధీరమల్లు, ఉత్తరాన్ని తేజసింగుకి ఎలా అందజేయాలి? అనుచరుల ద్వారా కాక నేను స్వయంగా అందజేయాలని పట్టుదల. అందుకని కృత్రిమ గిడ్డాన్ని మీసాని తగిలించుకుని తెల్లటి పాగా చుట్టి సిక్కు దేశస్థుల్లా వేషం మార్చాను. యభానగరానికి సిక్కులు వ్యాపారం కోసం వస్తుంటారు. గుర్రం మీద సరిహద్దు ప్రాంతంలో సవారీ చేస్తున్నాను. ఆ కొండ వరుస కానుకుని ఉద్యానవనం ఉంది. మహారాజు, మంత్రి, సేనాధిపతి తదితర రాజోద్యోగాల కోసమే అది. ఒక్కొక్కప్పుడు తండ్రితో శుభబాల కూడా అక్కడికి వస్తుంటుంది. ఎందరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు నేను పరిశీలిస్తుంటే తేజసింగు గుర్రమెక్కి వెళ్ళిపోతుండడం గమనించాను. తక్షణం నా ఉత్తరాన్ని బాణానికి కట్టి అది అతని కిరీటానికి గుచ్చుకునేలా సూటిగా వదిలాను. నేను తొంగి చూశాను. వాడు ఆ బాణం కిరీటానికి గుచ్చుకోవడమే తడువు. విభ్రాతుడై గుర్రాన్ని ఆపాడు. తలెత్తి 4 వైపులా చూశాడు. ఎవరు కనిపిస్తారు? నా బాణం లాగి దానికి అతికించబడిన ఉత్తరం తీసి చదువుతుండగా నేను కొండ దిగి గుర్రం ఎక్కి ఉడాయించబోయాను. ఆ ప్రాంతంలో గల ఒక రైతు వచ్చి నా గుర్రం కళ్ళెం పట్టుకుని, ఏ, ఈ గుర్రం నాది, ధీరమల్లు అపహరించుకుపోయాడు అన్నాడు. నాకు విషయం అర్థమైంది.
ధీరమల్లుని అడుగు, గుర్రం మీద చేయి వేసావంటే మాట తక్కదు అని గుర్రం మీద పారిపోయాను. ఎప్పుడో మా అమ్మ దగ్గర ఆ గుర్రాన్ని కొన్నవాడు వాడే అయి ఉంటాడని, గుర్రాన్ని చూసి గుర్తుపట్టి వచ్చాడని నువ్వు ఊహించి ఉంటావు. నా ప్రాణమైనా వదులుతాను కానీ మా కుటుంబాన్ని రక్షించిన గుర్రాన్ని వదులుతానా అని ధీరమల్లు చెబుతుంటే అతని అనుచరులు వచ్చి 100 బళ్ళ ధాన్యం 50 బళ్ళ గోధుమలు కొల్లగొట్టాం. బళ్ళన్నీ యవానగరం నుంచి ప్రతాపనగరం పోతున్నాయి. ప్రతాపనగర వర్తకులు తమ దేశం నుంచి కాగితపు బొమ్మలు తెచ్చి యభానగరంలో విక్రయించి ఆ ధనంతో ఇవి కొనుక్కుపోతున్నారట. ఇతర దేశీయుల వర్తకం పేరుతో ఇక్కడికి పంటని దోచుకుపోతుంటే మన సిబ్బంది వాటిని వశం చేసుకున్నారు. వాటిని ఎక్కడికి తోలించమని చెలువు అని అడిగారు. ధాన్యం మామిడి పళ్ళకి, గోధుమలు అపరంజికి తోలి అక్కడ ప్రజలకు పంపిణీ చేయండి అని. విజయకుమార, ఈ దేశం ప్రజలు తిండి లేక మాడిపోతుంటే ఇతర దేశాల వారు వచ్చి వర్తకం పేరుతో ఇక్కడ పంటను తరలించకపోవడం ఎంత ధర్మంగా ఉందో చూడు. అందుకే నా సిబ్బంది నగర సరిహద్దుల్లో కాసి ఇక్కడి పంటపై దేశాలకు పోకుండా వశం చేసుకొని దానిని అనార్థులకి సరఫరా చేసి ఆహార కొరతను కొంతైనా తగ్గిస్తాను. ప్రభుత్వం ఈ పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల నేను కలుగజేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. తేజసంగకి ఉత్తరంలో రాసిన ప్రకారం మర్నాడు మధ్యాహ్నం 3 గంటలు కాకుండానే జలతార తలపాగా పైన కాశ్మీరు శాలువ, ముఖం మీద గంధాక్షతలు, పెద్ద గడ్డం, మీసాలు, మలయాళ దేశపు జ్యోతిషి పండితుడి వేషంలో బయలుదేరాను. నేరుగా దత్తాత్రేయ మహారాజుండే కోటకు పోయాను. కావలివారు ఆపుచేయగా నేను మలయాళ దేశపు జ్యోతిష్య పండితుడిని, మహారాజుల దర్శనం కోరి వచ్చాను అన్నాను. వారు లోపలికి పోయి వచ్చి ప్రభువుల సెలవైంది, దర్శనానికి రావచ్చు అన్నారు. రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డాను. మా నాయన అక్కడ సైన్యంలో పనిచేసినప్పుడు కోటకి కొన్నిసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ మహారాజు దర్శనం కాలేదు. అందుచేత ఆయన్ని చూడడం అదే మొదటిసారి. 50 ఏళ్ల పైబడి ఉంటాయి. స్థురద్రూపి, బలాఢ్యుడు. ఆయన దగ్గర సుమారు 18 ఏళ్ల ఈడుకల యువకుడు రాజ చిహ్నాలతో ఉన్నాడు. అతను యువరాజే ఉంటాడనుకున్నాను. ప్రభువులకి నమస్కారాలు అన్నాను. కూర్చోమన్నారు. మీరు మలయాళ దేశపు జ్యోతిష్య పండితుల చిత్తం, ఆంధ్రభాష బాగా మాట్లాడుతున్నారు. చిన్నతనంలోనే ఈ దేశం వచ్చేయడం వల్ల రేఖలు పరిశీలించి సాముద్రికం చెబుతారా, అందులో ప్రత్యేక నిపుణత సంపాదించాను అని నేననగానే ఆయన చెయ్యి అందించాడు. 1 నిమిషం ఆలోచన నటించి, తమరు భోగపురుషులు, కలత్ర నష్టమైంది, ఏకైక పుత్రుడు, మీకు మించిన ప్రతిభాశాలి, కీర్తివంతుడు కాగలడు. మీకు రాజకారణమునందు కానీ రాజ్య విస్తీర్ణమునందు కానీ కాంక్ష లేదు. దేశం ఇప్పుడు అరాచకమై అల్లకల్లోలంగా ఉన్నందున తమరిప్పుడు కొంత స్థిమితం తప్పి ఉన్నారు. మహారాజు విభ్రాంతుడై, అదంతా నా పాండిత్యమే అని నమ్మాడు. దేశం అరాచకం కావడానికి కారణం ఏమిటి? యువరాజు తెలివిగా అడిగాడు. కొంతవరకు చోరబాధ, కొంత సైన్యాధిపతి అశక్తత దేశంలో అశాంతికి కారణాలయ్యాయి. ఇలా ఎంతకాలం ఉంటుంది? మహారాజు అడిగాడు. 7 ఏళ్లకి లోపు, ఆ తర్వాత అన్నీ చక్కబడగలవు, నియమిత వేళ దాటిపోతుందని నేను కంగారు పడుతుంటే, మహారాజు రండి, మీకు సైన్యాధిపతితో పరిచయం చేస్తాను అంటూ స్వయంగా నన్ను వెంట పెట్టుకుని దగ్గరలోనే ఉన్న తేజసింగ మందిరానికి తీసుకువెళ్ళాడు. తేజసింగ తన మందిరం చుట్టూ చేయించిన బందోబస్తుకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అడుగొక యుద్ధ భటుడు, భటుడికి 2 కత్తులు, ఈగ కూడా లోపలికి చొరబడని వీలు లేనంత కట్టుదిట్టంగా ఉందక్కడ. నన్ను ప్రత్యేక మార్గం ద్వారా తీసుకువెళ్లారు. కత్తి పట్టుకున్న అంగరక్షకులు సుమారు 100 మధ్య తేజసింగ కత్తి పట్టుకుని కూర్చున్నాడు. ఆ ఏర్పాట్లకు మహారాజు సైతం ఆశ్చర్యపోయాడు. తనకి నమస్కరించిన తేజసింగిని, ఈ దినం ఏమిటి విశేషం? రాజధానిలోని సైనిక దళాలన్నీ మనమందరం చుట్టూ ప్రవారా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు మహారాజు. ప్రభు, దీనిని తమకు తర్వాత మనవి చేసుకుంటాను. సరే, వీరు మలయాళ దేశపు జ్యోతిష్య పండితులు, నా రేఖలు చూసి విషయాలు బహుచక్కగా చెప్పగలిగారని నీ దగ్గరకు తీసుకొచ్చాను. నువ్వు కూడా ముఖ్యమైన విషయాలు అడిగి తెలుసుకుని వీరికి తగిన రీతిని సత్కరింపి పంపు అను నన్ను వదిలి వెళ్ళిపోతుంటే, మహారాజా, పరదేశీని కనుక భయపడుతున్నాను. ఇంత బందోబస్తు, ఇన్ని పిచ్చుకత్తెల పహారా దాటి నేను వెలుపలికి ఎలా పోగలను అని భయంగా అడిగాను. మహారాజు నవ్వి, నీకేమీ భయం లేదు, ఇదిగో ఈ ముద్రికను దగ్గరుంచుకో, నిన్నెవ్వరూ అడ్డుపెట్టరు.
నీ ఇష్టం వచ్చినప్పుడు సురక్షితంగా బయటకు పోవచ్చు అని తన వద్దనున్న ముద్రక నీయగా నేను దానిని భద్రపరుచుకుని తేజసింగుకు వద్దకు వచ్చాను. అతను తన చేతిని నాకు అందించాడు. నాకు వ్యవధి లేదు, 5 నిమిషాలలో మీరు చెప్పగలిగింది చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. తమరిప్పుడొక గొప్ప చిక్కులో చిక్కుకున్నారు. తేజసింగు తెల్లబోయాడు. తమకి ప్రాణభయం ఎంత మాత్రమూ లేదు, కానీ తమరే శత్రువు గురించి ఇంత బందోబస్తు చేసుకుని జాగ్రత్తతో ఉన్నారు. ఆ శత్రువు రానే వచ్చాడు, తన పని తాను నెరవేర్చుకునే ఉన్నాడు అని నేననేసరికి తేజసింగు రౌద్రాకారం దాల్చి కత్తి జులిపించుకుంటూ, ఆ వచ్చాడా, ఇది ఎక్కడ, ఊరే ధీరమల్లు, నీ కంఠాన్ని ఇప్పుడే నా కత్తికి ఎరవేస్తా అని పెరిగెత్తాడు. పట్టుకోండి పట్టుకోండి నరకం అంటూ అతను గర్జిస్తూ సైనిక దళాలలోకి ఉరికేసరికి మందిరంలో ఉన్న వారంతా అతను వెనుకబడి బయటకు పోయారు. మందిరం ఖాళీ. నవరత్న ఖచ్చితాలైన కొన్ని ఆభరణాలని బంగారు నగల్ని 2 పెద్ద మూటలు కట్టి భవనంపై భాగానికి పోయి భవనానికి వెనుక తట్టున ఎందుకైనా మంచిదని యభానగర సిపాయిల దుస్తులలో సిద్ధంగా ఉంచిన అనుచరులకు అందేలా సమయం చూసి ఆ మూటలు విసిరాను. నేను నేర్పుగా ఒక గుర్రం మీద కొరికాను. గుర్రం మీద నన్ను కానీ నా అనుచరులను కానీ పలాక్షుడు కూడా పట్టలేడు. అలాంటి ప్రత్యేక తర్ఫీదు పొందాం నేను మా రౌతులు. నేను యభానగరం సరిహద్దులు దాటిపోయాను. మందిరంలోని వెళ్ళలేని ఆభరణాలు, ధనము అపహరించబడడం, తాము తిరిగి వచ్చేసరికి మందిరమంతా చిందరవందర కావడం, జ్యోతిష్య పండితుడు మాయమవ్వడం, ఈ విపరీతాల గురించి తేజసింగు మహారాజు ఏమనుకుంటున్నారో నేను నియమించిన గూఢచారులు తెలుసుకువచ్చారు. మందిరాన్ని దోచుకున్న సంగతి గమనించారు. అది ఏ విధంగా జరిగిందో మాత్రం ఊహించలేకపోయారు. జ్యోతిష్య పండితుడి విషయంలో అనుమానమే తప్ప ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు. తేజసింగు అవివేకానికి ఇంతవరకు నన్ను పట్టుకోలేకపోయినా అసమర్థతకి రాజు అతన్ని ముక్క చివాట్లు వేశాడని దేశమంతా అల్లకల్లోలమైపోతుంటే అన్నివేళ సైనిక దళాలు అపరాధ పరిశోధక బృందములు ఏం చేస్తున్నారని ముందుగా హెచ్చరించి మరీ పట్ట పగలు తన మందిరాన్ని దోచుకున్నవాడిని పట్టుకోలేకపోవడం పూర్తిగా చేతకానితనమని మహారాజు యువరాజు కూడా తేజసింగును అనేక విధాలు నిందించారని అందుకు పౌరుషపడి తేజసింగు నన్ను పట్టుకున్నందుకు తానే స్వయంగా బయలుదేరబోతున్నాడని యువరాజు కూడా బయలుదేరవచ్చునని గూఢచారులు తెలియజేయడంతో నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కలిగింది. మనం ఇప్పుడు కూర్చున్న ఈ పాకని దీనికి సంబంధించిన రహస్య మందిరాన్ని ముందుగా సంరక్షించుకోవలసి ఉంది, ఎందుకంటే నేను దోచుకున్న ధనమంతా ఇక్కడే భద్రపరచబడి ఉంది. అంచేత గుడిసెని తీసిపారేసి నేనెలా అమర్చబడిన ఇనుపరేకును మాత్రం ఈ ప్రకారమే ఉంచాను. పైన కొంత గడ్డి ఆకులు పడేస్తే ఇది నేలలాగా కనిపిస్తుంది, కానీ లోపల నా పాతాల మందిరము సిబ్బంది ఉన్నట్లు ఎవరికీ తెలియదు. రాజధానిలో ఉండే ఎప్పటికప్పుడు శత్రు విశేషాలు తెలుసుకోవచ్చునని నా నివాసం యభానగరం మార్చేసి అక్కడ చిన్న గాజుల దుకాణం ఒకటి పెట్టాను. నా వేషం నా వ్యాపారానికి సరిపడేట్లు మార్చేశాను. గాజులదు కానమైతే మగవాళ్ళతో ఎటువంటి సంబంధము ఉండదు. నా దగ్గరికి మగవాడు వస్తే అనుమానించవచ్చు. ఇంతకాలము మా అమ్మకి చేసిన వాగ్దానం ప్రకారం వారానికి ఒకసారి అపరంజిపల్లెకు పోయేవారిని చూసి వారికి అవసరమైన ధనం ఇస్తూ వాళ్ళ దరిద్రం పోగొట్టాను. నేను చేస్తున్న పని మా వాళ్ళెవరికీ తెలియదు. నా శిరస్సు ఖండించిన వారికి లక్షవరహాల బహుమతి ఆనాడు నేను వడ్డీ వ్యాపారుణ్ణి రక్తాలు కారేలా కొట్టినందుకే అని వాళ్ళ ఉద్దేశం. వారానికి ఒకసారి వాళ్ళని చూడడమే వాళ్ళకి కావాల్సింది. అపరాధ పరిశోధకులు కానీ రక్షక భటులు కానీ నా గురించి అడిగితే తమకేమీ తెలియదని చెప్పడమే వారికి తెలుసు. రాజవీధి నడుములో ఒక వృద్ధ వ్యాపారస్తుల పెద్ద గడ్డం పట్టె వర్ధనాలు పెట్టుకుని గాజుల దుకాణంలో కూర్చోవడము, రామభక్తుల్లా శ్రీరామరామ అంటూ జపం చేయడము నాలో నాకే నవ్వు తెప్పించేది. ముసలాన్ని రామభక్తుని కనుక నగర స్త్రీలు కూటదాసీలు అందరూ నా దగ్గరికి నిస్సంకోచంగా వచ్చేవారు. వారి నుంచి యుక్తిగా కోటలోని బోగట్టాలు అడిగి తెలుసుకునేవాడిని. అలాగే తేజసింగు యువరాజు అశ్విని కుమార్ నన్ను పట్టుకుందుకు సర్వసన్నాహాలతోనూ నగరం వదిలి బయలుదేరారని తెలిసింది. రాజవీధిలో టేవిని వేసుకూర్చున్న ధీరమల్లును వదిలి కొండలు అడవులు వెతకటానికి వెళ్ళారు వీరులు అని లోపల నవ్వుకున్నాను. ఒకరోజు కోటలో నుంచి పరిచయమున్న దాసి వచ్చి, తాత కోటలోకి రాగలవా అంది. ముసలాన్ని ఈ గాజులన్నీ మోసుకుని ఏం రాగలను, వచ్చావంటే ఎక్కువ గాజులు ఖర్చు అవుతాయి, మా సుమబాల దాసీలు అందరూ తొడిగించుకుంటారు. నువ్వెవరు దాసీవి? సుమబాల దాసీని. సుమబాలంటే ఎవరు?
సేనాధిపతి తేజసింగు కూతురు ధీరమల్లును చంపడము పెళ్ళాడము అని పంతం పట్టిన పడుచు. ధీరమల్లెవరు? ధీరమల్లి పేరేవినలేదా? చిన్నపిల్లాడికి కూడా తెలుసునే. వాడు ఖచ్చితంగా దేశంలో ఉండే భాగ్యవంతుల్ని దోచుకుంటూ ఫలాక్షుడికి కూడా పట్టుపడకుండా తిరుగుతున్నాడు. ఆ గొడవంతా దేనికిలే కానీ గాజులు పట్టుకుని కోటలోకి వస్తావా రావా? గంపను వెత్తుకుంటానంటే నేను మెల్లగా నడిచొస్తా. ఆమె నేనమర్చిన గాజుల గంపను నెత్తిమీద పెట్టుకుని ముందు నన్ను తేజసింగ మందిరానికి తీసుకువెళ్ళింది. సుమబాల జీరాడుతున్న కురలతో వచ్చింది. జాలిపడుతూ దాసి నెత్తిమీద గంప దించాను. చాలా మంచి గాజులున్నాయి అంటూ ఎరుకోసాగిందామె. జుట్టు ముడేసుకోరాదండమ్మా, ఏమీ ఎరగనట్లు అడిగాను. ఈ జుట్టుకి ఇంకో 6 మాసాల వ్యవధి ఉందిలే, అప్పటికిటో అటో తేలిపోతుంది. అంటే ఏమన్నా వ్రతమా అండి? వ్రతమే. ధీరమల్లి చావడము, నేను వాడిని పెళ్ళాడము, ఏదో ఒకటి అవుతుంది అప్పటికి. ధీరమల్లి ఎక్కడ చేస్తాడో లేండి, చావకపోతే నేను పెళ్లి చేసుకుంటా. వాడు ఒప్పుకోవద్దండి, ఒప్పుకోకపోతే వాడి పాదాల దగ్గర నేను పొడుచుకుని చచ్చిపోతాం. ఓహో, మహా గొప్ప పంతం పట్టారు బుల్లమ్మగారు. ఆ గొడవంతా దేనికి కానీ ఈ జత ధరెంతో చెప్పు అని దాసి అడిగింది. ఎన్నో మార్లు పట్టుకొచ్చావు, నీకు ధరలు తెలియవా? వాటికైనా డబ్బిచ్చి పంపవే. సుమపాల గాజులేరుకోవడంలో ఆమె వజ్రపుటుంగరం జారి గాజుల గంపలో పడింది. నేను నా తావను వచ్చేస్తూ చాలా గాజులు ఖర్చు అవుతున్నాయి అని అడిగాను. అలా అంటే కానీ నువ్వు రావని రాజుగారి దాసులకి ఇప్పుడు తీరిక లేదు, మరోమారు చూద్దాం అంది. నేను నా దుకాణానికి వచ్చేటప్పటికి రహస్య మందిరం నుంచి నా గోడచారి వచ్చి తేజసుంగకి మన జాడలేవీ తెలియకపోవడంతో అతను తిరుగుముఖం పట్టాడు. యువరాజు మాత్రం మరో ప్రాంతంలో తిరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలకి సుమబాల దాసి పరిగెత్తుకు వచ్చి, మా సుమబాల వజ్రపుటుంగరం నీ గంపలో పడిందా తాత అని అడిగింది కంగారు పడుతూ. వజ్రపుటుంగరమా, నాకేం తెలుసు, గాజులు గంప అక్కడే ఉన్నాయి చూసుకో అనేశాను. అది అవన్నీ వెతికి లేదు, అది ఎక్కడ పోయిందో ఆ అమ్మకు అసలు మతి లేదు, నన్ను అనవసరంగా పరిగెత్తించింది అని గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. తేజసింగు తిరిగి వచ్చిన కొన్నాళ్ళకి యువరాజు అశ్వనీ కుమార్ కూడా వచ్చేశాడు. ఇక నేనేం చేయాలా అని ఆలోచిస్తుంటే మొట్టమొదటిసారిగా నా దగ్గరికి ఒక పురుషుడు వచ్చాడు. గాజులన్నీ పరకాయించి ఎవరి దగ్గర లేని కొత్త రకాలు నీ దగ్గర ఉన్నాయి, ఎక్కడి నుంచి తెస్తావు తాత అని అడిగాడు. ఏం నువ్వు కూడా వ్యాపారం పెడతావా? అయితే నేనెందుకు చెబుతాను? పోనీ, ఈ వ్యాపారం నీకు ఎంత లాభం వస్తుంది? ఏదో పొట్టకడిచిపోయేంత. మరి నువ్వు వజ్రపుటుంగరం ఎలా చేయించావు అని అతను అడిగేటప్పటికీ నా గుండె గుబేలమంది. సుమబాల ఉంగరం ఏ వేలికి పడుతుందా అని చూసుకుని వేలుంచి తీయడం మర్చిపోయా. అయినా బెదరకుండా, సొంతం కాదులే, తాకట్టు పట్టా అన్నాను. ఎవరి దగ్గర తాకట్టు పట్టావు? అదంతా నీకు అనవసరం, మర్యాదస్తుల పేరు చెప్పి వారు పరువు తీస్తావా? కావాలంటే గాజులు కొనుక్కు వెళ్ళు అన్నాను. వాడు వెళ్ళిపోయాడు, కానీ నాకు అనుమానంగానే ఉంది. వాడెవడూ పత్తేదారై ఉంటాడని, ఇక అక్కడుండడం క్షేమం కాదని, మర్నాడే అంగడి ఎత్తేయాలని అనుకుంటుంటే ఆ సాయంత్రం కనుచీకటి వేళ ఎవరో అందమైన స్త్రీ వచ్చి అంగట్లో కూర్చుంది. గాజులు చూస్తూనే నా ముఖం చూస్తూ మాటలు మొదలెట్టింది. మీ దేవుడు తాత, మాది మనహార ద్వీపం. ఈ ముసలి వయసులో అంత దూరం నుంచి వ్యాపారానికి వచ్చావా? పాపం, ఆ గంతు ఎక్కడో విన్నట్లుంది. గాజులు కూడా అక్కడవేనా అడిగింది. అన్నాను. మనిహార ద్వీపంలో రత్నాల వర్తకులున్నారు, కానీ గాజుల వ్యాపారం లేరే, దొరకపోయానని భయపడ్డాను. ఆ ప్రశ్నలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మీకు నచ్చిన గాజులేవో తొందరగా తీసుకోండి, దుకాణం కట్టేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన గాజులేమీ లేవే, లోపల ఇంకా మంచి రకాలు ఉన్నాయి చూసుకోండి అని లోపల గదిలోకి తీసుకెళ్ళి చేపట్టుకున్నాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఆ స్త్రీ వెంటనే చీరచాట నుంచి కత్తి తీసింది. నేను గదిలోని కత్తి అందుకున్నాను. ఆ గదిలోని ఇద్దరికి యుద్ధం. ఆ పొరులు అతను అతికించుకున్న జుట్టు కింద పడిపోయింది. అతను అశ్వనీ కుమార్, నువ్వు ధీరమల్లివి కదా అన్నాడు. జవాబు చెప్పాను, అతను కేక వేస్తాడు. రాజవీధిలో జనమంతా మోగుతారు, ఒక్క వేటుతో నిన్ను చంపగలను, కానీ అది నా నియమానికి విరుద్ధం అని వెన్ను మీద ఒక పూట పొడిచి పడగొట్టి ఇవతలకొచ్చి తలుపులు గుల్లాలు పెట్టి వేగంగా నడుస్తూ, గాజుల కొట్టులో యువరాజు హత్య చేయబడ్డాడట, త్వరగా పోయి మహారాజుకు చెప్పండి అన్నాను. యువరాజు చనిపోవడం నాకు ఇష్టం లేదు, అతనికి వెంటనే చికిత్స జరగాలంటే ఆ వార్త కోటలో తెలియాలి. తర్వాత భాగంలో చూద్దాం. ధన్యవాదాలు.